సార్ ఒకసారి మీరు ప్లీజ్ ఇలా జంబో జిలేబీ తీయరా వెల్కమ్ సార్ అండ్ ప్రెజెంటింగ్ టు యూ ద వేయింగ్ మెషిన్ మీరు ఒకసారి విత్ యువర్ పర్మిషన్ ఎక్కేస్తే వల్లిగారు చూస్తున్నారా రోజు చెక్ చేస్తున్నారా నేను చెప్తాను సార్ వెయిట్ 35 కిలోలు క్వశ్చన్ కూడా ఉంది ఒకసారి మీరు యా మీరు మ్యూజిక్ డైరెక్టర్ కాకపోయి ఉంటే ఏమై ఉండేవారు అందరికీ నమస్కారం అండి సుమ గారు ఏదో అడుగుతున్నారు చెప్పాలి ఏమన్నారు మ్యూజిక్ డైరెక్టర్ కాకపోతే ఏమై నాకు నాకు మ్యూజిక్తో పాటు యాస్ట్రాలజీ అనే సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్ట్ అండి అంటే చాలా వరకు స్టడీ చేశాను అంటే సగంలో ఆపేశాను ఈ లోపల మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ వచ్చి సగంలో ఆపేశాను లేకపోతే పూర్తిగా చదివి నేను ఒక మంచి యాస్ట్రాలజీ అయ్యేవాణ్ణమ్మా చేయి చూడమంటారా అంటే నాకు తెలిసి తెలియని సగం నేర్చుకున్నాను దాంతో చెప్పమంటారా ఇది ధనరేఖ అండి దీన్ని బట్టి ఇది ఇది అన్నిటికన్నా గట్టిగా ఉంది ఫ్యూచర్ అంటే ఒక 5 ఇయర్స్ తర్వాత గచ్చిబౌలో మీకు గచ్చిబౌలిలో ఒక 5 ఏకర్స్ మీరు రిజిస్ట్రేషన్ చేస్తారని తెలుస్తుంది అలాగే ఆ చేయండి ఇక్కడ కూడా ధనరేఖ గట్టిగానే ఉంది ఇది అమరావతిలో మీరు ఒక 15 ఎకరాలు కొని అక్కడ మీరు ఫ్లాట్స్ ఏవో కట్టబోతున్నారని ఇందులో ఉంది సార్ కేరళలో ఏమైనా ఉన్నాయో ఒకసారి చూడ అది నేను పూర్తిగా నేర్చుకుని చెప్తానండి ఎప్పుడైనా సార్ ఈ ఆస్ట్రాలజీలో మనకి జియోగ్రఫికల్ మ్యాప్స్ కూడా ఉంటాయంటారా అన్నీ ఉంటాయండి అన్ని డీటెయిల్స్ ఉంటుంది ఆస్ట్రాలజీ అంటేనే అసలు లైఫ్ అంతా అందులో ఉంటుంది ఓకే సార్ ఇంకా 2 రోజులు నేను ఈ చేయి కడుక్కోను మ్యాప్ చెరిగిపోద్ది సుమగారి రండి సార్ ఇప్పుడు కాదు 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఓకే మరి ఇప్పుడేంటి మాకు ఆ సైజ్ 0 సాంగ్ అయిపోయింది ఇందులో ఇంకొక సాంగ్ నేను ఊళ్ళో ఉన్న జిమ్లన్నిటికి డబ్బులు కట్టానండి కానీ ఎప్పుడు వెళ్ళను డబ్బులు అక్కడే ఉంటాయి అట్లాగే కొన్ని డీటాక్సిఫైయింగ్ మన శోభ గారి వైఫ్ లక్ష్మి గారు డీటాక్సిఫికేషన్ జ్యూసెస్ అని తెప్పించి నాకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఆ ఒక 3 డేస్ ఓన్లీ జ్యూసెస్ మీద ఉండాలన్నమాట ఇంకేం తినకూడదు నేను ఆ జ్యూసెస్ అన్ని తెప్పించి డబ్బు కట్టి ఇంట్లో పెట్టి పనోళ్ళతో తాగిస్తుంటాను మా డ్రైవర్లతోటి వాళ్ళతో వీళ్ళతో తాగిస్తుంటా నేను మాత్రం రెగ్యులర్ ఫుడ్డేనండి ఎందుకంటే ఈ సైజ్ లావుగా ఉండడంలో ఉన్న అడ్వాంటేజ్లు మీరు ఇప్పుడు వాళ్ళు డ్యాన్స్ చేసి చూపించారు సైజ్ 0 అన్నారు అన్నీ కాదు లావుగా ఉంటేనే సైజ్ సెక్సీ అని చెప్పి మేము ఒక కొత్త థీరీ చెప్తాం లావుగానే ఉండాలి ఎందుకు ఉండాలి నేను చెప్తాను ఈ లోపల నాతో పనిచేసిన నా టెక్నీషియన్స్ జమిని గారు జీవన్ బాబు మా సింగర్స్ ఎక్కడున్నా ఇక్కడికి స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్ నాతో పాటు ఈ ఆల్బంలో పనిచేసిన వాళ్ళందరూ ప్లీజ్ కమ్ ఫాస్ట్ భైరవా జమిని గారు రోల్ రైడా రమ్య దామిని యామిని మోహన మౌనిమ ఇటెవరు జీవన్ బాబు ఆదిత్య భైరవేడి భైరవ ఎక్కడ ఓకే భైరవ కమ్ వీళ్ళందరూ ఈ ఆల్బంలో పాటలు పాడారండి చాలా చక్కగా పాడారు బాహుబలిలో పాడారు మళ్ళీ దీంట్లోనూ పాడారు సో నా సక్సెస్కి వెనకాల వీళ్ళందరూ నేను ఒకటైతే వీళ్ళందరూ 0లండి మిమ్మల్ని తిడుతున్నాను అనుకోవద్దు ఒకటి పక్కన ఎన్ని 0లు ఉంటే అంత వాల్యూ పెరుగుతుంది నేను
బాలుగారు ఏవిలో చూపించింది కరెక్టేనండి. బాలుగారు లావుగా ఉన్నారు, ఎస్ జానకి గారు లావుగా ఉన్నారు, సుశీల గారు లావుగా ఉన్నారు, ఇంకా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు లావుగా ఉన్న వాళ్ళని చూసి ఓహో లావుగా ఉంటేనే మన మాట ప్రపంచం వింటుంది, మనం ఏం చేసినా అది సక్సెస్ అవుతుందని భావించి ఆ అడుగుజాడల్లోనే వాళ్ళ అడుగుజాడలు నేను లావెక్కి సక్సెస్ సాధించాను అనుకుంటు కొంత ఎంతో కొంత. సో మీరందరూ బాబు మీరు కూడా మంచి పేరులోకి రావాలనుకుంటున్నారా? సో మీరు లావెక్కండి. ఆల్రెడీ నాతో పాటు జమిని గారు కొంచెం లావెక్కారు, జీవన్ బాబు ఆ రూట్లోనే ఉన్నాడు. మీరందరూ కూడా లావెక్కాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. ఓకే, లావొక్కింతయు లేదు అనే పద్యం తెలుసుగా, అది మనకొద్దు. మనం బాగా లావుగా ఉండాలి. మన థీరీని సపోర్ట్ చేస్తూ మన డాన్సర్లు సైజ్ జీరో వద్దు, సైజ్ సెక్సీ ముద్దు అనే పాట అప్పుడు పెర్ఫామ్ చేస్తారు. మీరు అది విన్నాక మీరు కూడా కన్విన్స్ అయ్యి బాగా లావెక్కుదాం, బాగా ఫుడ్ తిని. తర్వాత ఈ సినిమా గురించి, ఈ సినిమాకి 4 పిల్లర్స్ ఉన్నాయండి. ఇటువంటి డిఫరెంట్ సబ్జెక్ట్ రాసిన కనిక చక్కగా తెలుగు నేటివిటీకి దాన్ని తీసుకొచ్చి రాసింది ఆ అమ్మాయి. తర్వాత నేను ఫస్ట్ రాఘవేంద్రరావు గారితో అల్లరి మొగుడు అనే సినిమాకి పనిచేసినప్పుడు ప్రకాష్కి 14 సంవత్సరాలు ఉంటాయి, చిన్న కొరాడు అక్కడ తిరుగుతూ ఉండేవాడు, గిటార్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. అంటే ఆ అబ్బాయికి బాస్గా, ఆ అబ్బాయికి సబార్డినేట్గా నేను తనకు కూడా నేను పనిచేస్తానని నేను ఎప్పుడు ఊహించలేదు. గ్రేట్, అసలు భగవంతుడు ఇచ్చిన అవకాశం అది. రాఘవేంద్రరావు గారిలో ఎంత చమత్కారం, ఎంత సహనం, ఎంత డిసిప్లిన్ ఉందో ప్రకాష్లో కూడా అంతే డిసిప్లిన్ ఉంది. ఎక్కడ డిసిప్లిన్ ఉంటుందో అక్కడ సక్సెస్ ఉంటుందని నేను నమ్మిన సత్యం. ఆల్ ది బెస్ట్ ప్రకాష్. తర్వాత ఈ సినిమా ఇద్దరు లేకపోతే ఈ సినిమా లేదండి. ఇటువంటి డిఫరెంట్ సబ్జెక్టు డబ్బులు పెట్టి తీయాలనుకున్నటువంటి పీవీపీ గారు ఇందులో ఫైట్స్ లేవు, ఏమి ఐటమ్ సాంగ్స్ లేవు, బట్ ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్తో మీరు తీయడానికి ముందరకు వచ్చినటువంటి మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. అట్లాగే మీ తర్వాత అనుష్క లేకపోతే ఈ సినిమా లేదండి. అనుష్క చాలా లైఫ్, శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు అనుష్క లాంటి పెద్ద హీరోయిన్ ఈ డిఫరెంట్ సబ్జెక్ట్ చేయడానికి ముందరకు వచ్చినందుకు ఆ అమ్మాయికి మనమందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో పెద్ద సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకంతో తర్వాత ఏంటి మనందరం లావ్ ఎక్కుతారా? నెక్స్ట్ ఆడియో రిలీజ్ ఫంక్షన్కి మీరందరూ కూడా నా సైజులో ఉంటారని ఆశిస్తూ, కమాన్ వేరార్ ది ఛానల్ డ్యాన్స్ ట్రూప్, లావుగా ఎందుకు ఉండాలి అని మీరు కొంచెం వీళ్ళందరినీ కన్విన్స్ చేస్తే ఐ విల్ బి